అందరికీ నమస్కారం. వెమలాస్ హోమ్ కిచెన్కి స్వాగతం. ఈరోజు జున్ను ఎలా ఉండాలో చూద్దాం. దానికి కావలసినవి 1/4 కప్పు జున్ను పాలు తీసుకోవాలి. ఇవి మొదటి రోజు పాలు. 1/2 లీటరు మామూలు పాలు తీసుకోవాలి, ప్యాకెట్ పాలు. ఇవి 1 గిన్నెలో వేసుకోవాలి. ఈ 2 వేసుకున్న తర్వాత 1/2 కేజీ బెల్లాన్ని తురుముకొని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం అంతా కరిగేంత వరకు దీన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం వేరొక గిన్నెలో దీన్ని వడకట్టుకోవాలి. ఇంకా కొంచెం బెల్లం గడ్డలో ఉండిపోయి దీన్ని మనం చేత్తో దీన్ని బాగా స్మాష్ చేసుకోవాలి. అది కూడా కలుపుకున్న తర్వాత దాన్ని కూడా వడకట్టుకోవాలి. ఇలా అన్నీ వడకట్టుకున్న తర్వాత ఒకసారి దీన్ని కలుపుకోవాలి. ఒకసారి స్వీట్ సరిపోయిందో లేదో దీన్ని చెక్ చేసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఇది చెక్ చేసినప్పుడు ఓవర్ స్వీట్ ఉంటేనే ఇది బాగుంటుంది. ఇప్పుడు మిరియాలు, యాలకులు మెత్తగా పొడి చేసుకుని వీటిలో యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్ల మిరియాలు, 5-6 యాలకులను కూడా మెత్తగా చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకుని ఇదంతా బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక పెద్ద గిన్నెను తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలి. దానిలో స్టాండ్ కూడా పెట్టుకోవాలి. ఈ స్టాండ్ ముందుగా ఎంతవరకు వాటర్ని పోసుకోవాలి. తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ జున్ను పాల మిశ్రమాన్ని మనము పెట్టుకోవాలి. దాని మీద ఒక మూతను కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక మూతతో దీన్ని కవర్ చేసుకోవాలి. దాని మీద ఒక రాయిని కూడా బరువు పెట్టుకోవాలి. స్టవ్ని ఐలో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఒకసారి చెక్ చేసుకోవాలి. 1/2 గంట ఉడికిన తర్వాత దాన్ని మనము సెట్ చేసుకోవాలి. ఇలా ఈ మూత మీద ఉన్న వాటర్ని పక్కకు తీసుకుని ఒక ఫోర్క్ తీసుకుని దానిపై దానిలో ఉంచాలి. ఇది ఇప్పుడు ఇంకా ఉడకలేదు. మళ్ళీ ఒకసారి మూతను పెట్టుకుని మళ్ళీ ఉడికించుకోవాలి. ఇంకొక 1/2 గంట తర్వాత మరి ఒకసారి సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళా ఫోర్క్తో దీన్ని ఒకసారి గుచ్చాలి. ఇప్పుడు జున్ను రెడీ. దీన్ని గిన్నె నుంచి మనం సెపరేట్ చేసుకోవాలి.
ఇలా సెపరేట్ చేసుకున్న తర్వాత రూమ్ టెంపరేచర్లో ఉంచి ఇది బాగా చల్లారనివ్వాలి. ఇది బాగా చల్లారిన తర్వాత 5-6 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత ఇది కొంచెం ఇంకా గట్టిపడింది. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ద్వారా జున్ను చాలా టేస్టీగా ఉంటుంది, స్వీట్నెస్ ఇంకా పెరుగుతుంది. ఇలా తర్వాత బయట తీసుకున్న తర్వాత ఒక చాకుతో దీన్ని మనము సైడ్ ఇలాగా కట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఒక ప్లేట్లో మనం ఎలాగో టర్న్ చేసుకోవాలి. ఇది కేక్ లాగా వస్తుంది అనుకున్నాం, కానీ ఇది సరిగా రాలేదు. కానీ జున్ను అయితే చాలా టేస్టీగా వచ్చింది, స్వీటు అన్నీ సరిపోయి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఎంతో టేస్టీగా స్వీట్గా ఉండే జున్ను రెడీ. ఈ వంట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంట్లో ట్రై చేయండి. Thank you.